హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తూ ఉంటుంది. సో ఈ వీడియో ఏంటి అంటే రిగార్డింగ్ C20 ఇన్స్టాంట్ సప్లీ 2023 ఎప్పుడైతే ఉంటుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ అలానే డిప్లొమా C20 ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ అంటే ఎవరైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారో రీసెంట్గా అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయ్యిందో వాళ్ళందరికీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. ఎందుకంటే రిజల్ట్ వస్తేనే కదా మరి ఫస్ట్ కౌన్సిలింగ్ మీరు ఎలిజిబుల్ అయ్యేది, ఆ తర్వాత ఇన్స్టెంట్స్ అప్లీ రాయాలా వద్దా దాన్ని బట్టి చూసుకునేది కదా. సో ఇప్పుడైతే నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకోటి ఏంటి అంటే డిప్లొమా స్టూడెంట్స్ చాలామంది ఆలోచనలో పడ్డారు, నాకు చాలా మెసేజెస్ అయితే దీనికోసం వచ్చాయి. సో అన్న నాకు మంచి జాబ్ వచ్చింది, మన బీటెక్ మార్క్స్ చూస్తే ఈ సెట్ మార్క్స్ ఇన్ని వచ్చాయి, నేను కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదంటే పర్టికులర్ జాబ్కి వెళ్ళిపోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో అదైతే నేను చెప్తాను జాగ్రత్తగా ఇంకో వీడియో చేసి, అదైతే అప్పటివరకు వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిప్లొమా C20 ఫిఫ్త్ సెమిస్టర్ కానీ సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్స్ కానీ మీకు వెరీ సూన్ అయితే రిలీజ్ చేస్తారు. వెరీ సూన్ అంటే మీకు జూలై ఫస్ట్ వీక్ లోపు మనకైతే రిలీజ్ చేస్తారు. జూలై ఫస్ట్ వీక్ లోపు ఎందుకు రిలీజ్ చేస్తారని నేను చెప్తున్నానంటే ఇన్స్టాంట్ సప్లీ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే మీకు ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ వీక్స్లో ఇన్స్టాంట్ ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పటిలోగా మనకి ఇన్స్టాంట్ సప్లీ అయిపోయి దాని యొక్క రిజల్ట్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో వాళ్ళైతే ఉంటారు. సో మళ్ళీ ఎందుకంటే ఇన్స్టాంట్ సప్లీ పెట్టిన తర్వాత వాళ్ళు రిజల్ట్స్ ఇస్తేనే కదా అందులో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ కౌన్సిలింగ్కి స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అయ్యేది. సో అందుకే మనకైతే ఈ C20 ఫిఫ్త్ సెమిస్టర్ కానీ సిక్స్త్ సెమిస్టర్ కానీ, పోనీ సిక్స్త్ సెమిస్టర్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేట్ చేసినా కొంచెం లేట్ చేయొచ్చు, ఎవరైతే సెమిస్టర్ రిటర్న్ రాశారో మొన్న లాస్ట్ అదైతే మాత్రం ఫస్ట్ వస్తుంది, వెరీ ఫస్ట్ వస్తుంది. జూలై మనకి ఫస్ట్ వీక్ లోపు అయితే వచ్చేస్తుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళంతా కూడా కాలేజ్ వాళ్ళు మార్క్స్ అనేవి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మీ రివ్యూ మార్క్స్ ఉంటాయి కదా వాళ్ళు వేసినవి, అవన్నీ కూడా SBTET సబ్మిట్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పట్టొచ్చు. సో ఈ రెగ్యులర్ మాత్రం వచ్చేస్తుంది. ఇన్స్టాంట్ సప్లీ ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్స్టాంట్ సప్లీ అనేది మనకి ఖచ్చితంగా జూలై ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చేస్తే మనకైతే జూలై సెకండ్ వీక్లోనే మనకి ఇన్స్టాంట్ సప్లీ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జూలై 10th నుండి 17th మధ్యలోని లేదా 20th మధ్యలో నోటిఫికేషన్స్ అండ్ అలానే దీని యొక్క ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. మీకు ఇన్స్టెంట్ సప్లీ ఎక్కువ రోజులు జరగదు, 5 డేస్లో 5 ఎగ్జామ్స్ పెట్టేస్తారు. ఇది మాత్రం పక్క చదువుకోండి. ఎవరైనా ఒకవేళ కనుక మీకు డౌట్ ఉంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఉండిపోతుంది అని చెప్పి, ఓకేనా? ఇదైతే అప్డేట్. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్స్ వెరీ సూన్ వస్తే ఇన్స్టెంట్ సప్లీ కూడా నెక్స్ట్ మంత్లోనే పెడతారు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.